ఈ విధంగా బ్రహ్మదేవుడు ఆదేశించిన తరువాత ఈ యొక్క వృక్షములు, స్త్రీలు, నదులు, అగ్నిహోత్రుడు అందరూ కూడా అక్కడ ఆయన దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయినారు. తరువాత దేవేంద్రుడు కూడా పరమానంద భరితుడై, నా యొక్క పాపాన్ని నీవు పరిహరించావు మహాత్మా బ్రహ్మదేవ అని నమస్కారం చేశాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఏమంటే, నాయన ఇంతటితో పోదు నీ పాపము, నీవు అశ్వమేధ యాగం చేయవలసింది అని చెప్పాడు. అప్పుడు దేవేంద్రుడు అశ్వమేధ యాగాన్ని చేసి ఆ వృత్రాసురుణ్ణి సంహరించినటువంటి దోషాన్ని పోంగొట్టుకున్నటువంటి వాడై ఈ యొక్క త్రిలోకాలను పరిపాలిస్తూ ఉన్నాడు. అయితే వనరు వదవు వృత్రు రక్త్రమున బుద్భుతం బులసగి పుట్టకొక్కులై అవిజన భోజ్య భావముంది విప్రాదిక ద్విజయోగ్యతాభిపన్నములుగా బుధర్మ సంపన్న చరిత. ఆ వృత్రాసురుడు మరణించినప్పుడు ఆ వృత్రాసురుడు యొక్క రక్తం ఉన్నది, ఆ రక్తం ప్రవహిస్తూ ఉంటే ఆ రక్తంలో నుంచి చిన్న బుడగలు వచ్చాయి. ఆ రక్తం యొక్క బుడగల్లో నుంచి పుట్టగొడుగులు పుట్టాయి. పుట్టగొడుగులు అని చెప్పి ఆహారం తింటూ ఉంటారు అన్నమాట. ఈ పుట్టగొడుగులు అనేటువంటివి విప్రాదిక ద్విజయోగ్యత అభిపన్నములుగా బ్రాహ్మణులుగా ఉండేటువంటి వాళ్ళు ఆ పుట్టగొడుగులను ఆహారంగా తినకూడదు, మిగిలిన వాళ్ళందరూ తినచ్చు. ఎందువల్ల అంటే, ఈ వృత్రాసురుడు బ్రాహ్మణుడు కాబట్టి, బ్రాహ్మణుడి యొక్క రక్తంలో పుట్టినవి కాబట్టి, అదీగాక నెత్తూరులో నుంచి పుట్టినవి కాబట్టి బ్రాహ్మణులు నిషేధించారు. బ్రహ్మదేవుడే చెప్పాడు అవి మీరు తినకూడదు నాయన అని. ఆ తర్వాత మిగిలినటువంటి వాళ్ళు, అంటే బ్రహ్మదేవుడు వృత్రాసురుడి యొక్క శరీరంలో ఉండే పుట్టగొడుగుల దగ్గరికి వచ్చి నీవు తినకూడదు నాయన అనేమి ఆయన ఏం చెప్పాల్సిన అవసరం ఏం లేదు. అక్కడ ఏమిటి అంటే, ఆ వృత్రాసురుడి యొక్క శరీరం అంత వ్యర్థపోయేది కాదు కాబట్టి ఆయన రక్తంలో నుంచి పుట్టిన పుడగల వల్ల ఈ యొక్క పుట్టగొడుగులన్నీ పుట్టాయి. అక్కడ పుట్టిన తర్వాత అందరూ కూడా దాన్ని ఆహారంగా తీసుకోవడానికి పోతూ ఉంటే ఈ బ్రాహ్మణులు అనేటువంటి వాళ్ళు మాత్రం, అక్కడ ఉన్నారు కదా బ్రాహ్మణులందరూ, ఋష్యాదులందరూ కూడా ఉన్నారు, వాళ్ళందరూ కూడా దాన్ని మేము ఆహారంగా తీసుకోము. ఎందువల్లంటే ఆ వృత్రాసురుడు కూడా బ్రాహ్మణుడే, అదీగాక నెత్తూరులో నుంచి పుట్టినవి అని చెప్పి వీళ్ళు వాటిని తీసుకోకుండా వదిలేశారు. మిగిలినటువంటి వాళ్ళందరూ ఆ పుట్టగొడుగులను ఆహారంగా తీసుకుంటున్నారు. వీటిని మామూలుగా పుట్టగొడుగులు అంటారు, కుక్క గొడుగులు అని కూడా అంటారు అన్నమాట. అంటే చిన్న గొడుగులు అని, గొడుగుల ఆకారంలో ఉంటాయి అవి, ఎక్కడైనా పుడుతూ ఉంటాయి. కొంతమంది దాన్ని వ్యాపారంగా కూడా పెట్టుకుని ఆ పుట్టగొడుగుల వ్యాపారం అని చెప్పి పెట్టి దాన్ని ఆహారంగా కూడా అమ్ముతూ ఉన్నారు. ఆరోగ్యానికి మంచిదని చెప్పి అందరూ తింటూ ఉన్నారు. తినవచ్చు, తప్పేం లేదు, తినమనే ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. అది ఎక్కడి నుంచి పుట్టాయి, వాటి యొక్క పుట్టుక స్థానం ఏంటంటే వృత్రాసురుడి యొక్క రక్తంలో నుంచి పుట్టిన బుడగల్లో పుట్టినవి ఆ యొక్క పుట్టగొడుగులు. ఆవాసపు చందంబున నీవును శత్రు జయ కీర్తనీయుడవగుచున్ భూ విభుదులగెపుడు ప్రమోదావగుడవు గమ్ము భారతన్వయ ముఖ్య. కాబట్టి నాయన, ఆవాసపు చందంబున దేవేంద్రుడి మాదిరిగా నీవు కూడా శత్రు సంహారం చేశావు, అశ్వమేధ యాగాది క్రతువులన్నీ కూడా ఆచరించి నీవు రాజ్య పరిపాలన చేయవలసింది ధర్మనందన అని చెప్పి భీష్ముడు చెప్పాడు. చెప్పి పర్వములందు విప్రసభను, ఈ వృత్రాసురుడి కథ ఉన్నది, వృత్రాసుర వధ అనేటువంటి కథను ఎవరైతే పర్వములందు పర్వదినాల్లో అంటే అమావాస్య రోజు, పౌర్ణమి రోజు, గ్రహణాల సమయాల్లో, ఏదైనా పుణ్యమైనటువంటి పండగల దినముల్లో ఈ కథను కాని ఉంటే విప్రసభను సభక్తి కంబుగానెవ్వడి శక్ర కథ పఠించు. ఈ విప్రసభల్లో, మంచి మంచి సభల్లో, తర్వాత సభక్తికంతో ఈ దేవేంద్రుడి యొక్క కథ, అంటే వృత్రాసురుణ్ణి ఆయన సంహరించడం, వృత్రాసురుణ్ణి సంహరించినందువల్ల బ్రహ్మహత్యా దోషం రావడం, బ్రహ్మహత్యా దోషాన్ని ఆయన పరిహరించుకోవడం, తర్వాత అశ్వమేధ యాగం చేసి రాజ్య పరిపాలన చేయడం అనేటువంటి యొక్క వృత్తాంతాన్ని ఎవరైతే ఆ రోజుల్లో వింటారో, పఠిస్తారో, వాని పాపములందవు మాననీయ ధర్మముల యందు రతుడగు ధర్మతనయ. మంచి మంచి కార్యాలు చెయ్యాలి అనేటువంటి బుద్ధి పుడుతుంది, సకల పాపాలు నశిస్తాయి. ఈ యొక్క కథను గాని వింటే, పఠిస్తే అన్నాడు.
దాని ముందు చిన్న ఇబ్బందికరమైన మాట ఒకటి చెప్పాడు. ఏమన్నాయా అంటే, సభక్తికంబుగా, భక్తితో, భక్తితో వినాలి, భక్తితో పఠించాలి, అప్పుడు ఆ ఫలితం వస్తుందయ్యా అని చెప్పాడు. తర్వాత అని ననతండు ప్రీతుండ ఈ వృత్రుండు జ్వరంబు చేతన్ వధువంబడేనని వింటి దాని చరణంబును తత్ప్రకారం పునరింగింపవేయనటయు భీష్ముండా భూపతిగిట్లనే. అయితే తాత, ఈశ్వరుణ్ణి బృహస్పతి ధ్యానం చేసినప్పుడు ఈశ్వరుడి శరీరంలో నుంచి ఒక జ్వరము అనేటువంటిది దివ్య తేజస్సుతో వచ్చి దేవేంద్రుణ్ణి ఆవహించింది, అప్పుడు ఆయన ఆ బలంతో వృత్రాసురుణ్ణి సంహరించాడని చెప్పావు కదా, ఆ జ్వరం అనేటువంటిది ఏమిటి, జ్వరం యొక్క జన్మ ఏమిటి, ఈశ్వరుడి దగ్గర ఎందుకున్నది ఆ జ్వరం అనేటువంటిది, ఎప్పుడు పుట్టింది అసలు, వృత్తాంతం ఏందో చెప్పన్నాడు. చెప్పమంటే అప్పుడు చెప్తున్నాడు, నాయన ఆ జ్వరం అనేటువంటిది ఎప్పుడు ఉత్పత్తి అయిందంటే, దక్ష ప్రజాపతి యజ్ఞం చేసినప్పుడు దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేయడానికిగా మహా కోపోద్రిక్త మానసుడైనాడు ఈశ్వరుడు, అప్పుడు ఆ యొక్క జ్వరం ఉత్పత్తి అయింది, దాని గురించి చెప్తాను వినమన్నాడు. రజతాచలంబున రత్నతటంబున అంబికా సహితుడై హరుడు పేర్మి అమర మునీంద్రయక్షాదులు కొలువంగనుండు అట్లుండంగనొక్కనాడు. కైలాస పర్వతం మీద పార్వతీ సమేతుడై ఆ పరమశివుడు పరమ సంతోషంతో కాలాన్ని జరుపుతూ ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు. ఒకనొక రోజు పార్వతీ పరమేశ్వరుడు అక్కడ విహరిస్తూ ఉన్నారు. విహరిస్తూ ఉంటే ఆకాశంలో విమానాలు చాలా పోతున్నాయి. దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నరులు అందరూ కూడా ఎక్కడికో వెళుతున్నారు. ఆ వెళ్ళేటువంటి వాళ్ళందరినీ కూడా చూసింది పార్వతీదేవి. పార్వతీదేవి చూసి, నాథ ఏమిటి వీళ్ళందరూ చాలా మంది ఎక్కడికో వెళుతున్నారు, ఎక్కడికి అని అడిగింది. అడిగితే ఈశ్వరుడు ఏం చెప్పాడంటే, పార్వతి అంటే పార్వతి అనేటువంటి మాట అప్పుడు లేదు, దాక్షాయణి అన్నాడు అనమాట. అంటే పార్వతీ అని ఎందుకు చెప్తున్నావు, మనకు పార్వతీ పరమేశ్వరుడు అనే విషయం తెలుసు కాబట్టి. పార్వతీదేవి అనే పేరు అప్పుడే రాలేదు ఆమెకు. దక్ష ప్రజాపతి కూతురుగా ఉన్నది ఆమె దాక్షాయణిగా, సతీదేవి ఆమె పేరు. పార్వతి అనే పేరు ఎప్పుడు వచ్చిందంటే, దక్ష యజ్ఞం అయిపోయిన తర్వాత ఆమె ఆ రెండవ జన్మలో పర్వతరాజు అయినటువంటి హిమవంతుడికి కుమార్తెగా పుట్టినప్పటి నుంచి పార్వతి అనే పేరు వచ్చింది. అప్పుడు ఆయన అన్నాడు, దాక్షాయణి ఋషికోటులతి ప్రమతం పునచన చూచి వీరేమి పనికి నచడి కలిగెదరని ఆ బతినడిగే భవాని ఆతడు దక్షుజేయున ధ్వరమునందు తమ హవిర్భాగములు గొను దారికని పలతి నివేల పోవని పలుకు అను పలుకు బలిగే. అయితే దేవి దక్ష ప్రజాపతి యజ్ఞం చేస్తున్నాడు, యజ్ఞానికి అందరినీ ఆహ్వానించాడు, అందరూ కూడా యజ్ఞానికి పోతున్నారు, వాళ్ళ వాళ్ళ హవిర్భాగాలు తెచ్చుకోవడానికి పోతున్నారు అన్నాడు. మీరు బయలుదేరలేదేమన్నది, దక్ష ప్రజాపతి అంటే వీళ్ళ నాయనే, అల్లుడిని పిలవలేదు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, నాకు హవిర్భాగం లేదు, మీ నాయన చేసేటువంటి యజ్ఞంలో నాకు భాగమే లేదు, ఈశ్వరుణ్ణి అసలు ఆవాహన చేయబడలేదు, ఈశ్వరుణ్ణి పిలవబడలేదు, ఈశ్వరుడి యజ్ఞంలో అసలు సంబంధమే లేదు, ఆయనకి ఎటువంటి హవిస్సు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి నిర్ణయించుకుని మీ తండ్రి గారు, మా మామగారు యజ్ఞం చేస్తున్నాడు కాబట్టి మనకు ఆహ్వానం లేనప్పుడు మనం పోవాల్సిన అవసరం లేదు కదా అని చెప్పి అన్నాడు. అప్పుడు ఆమె నాకును భాగ పరికల్పనంబులేమి అతడు పిలువడేను పోవనని ఎవడు తన పతికి భాగ కల్పన మననింపడు దక్షుడని మహోగ్రపు కోపంబున వమలు ముడిపడగా అవ్వని తలుగుమాని ఉండే వసుధాదీశ. అప్పుడు ఎప్పుడైతే తన భర్తకు భాగం లేదు అనేటువంటి ఆ ఉద్దేశంతో అక్కడ యజ్ఞం జరుగుతుంది అని తెలిసిందో తన తండ్రి గారి మీద విపరీతమైన కోపం వచ్చిందనమాట. కోపం వచ్చి నా భర్తను అవమానిస్తాడా అని చెప్పి కోపంతో క్రోత తామ్రాక్షురాలైపోయి గమ్మునుందనమాట. ఏమీ చెప్పలేకంటే మనం యజ్ఞానికి పోదాం పా అంటే ఈయన బయలుదేరాడు, ఎందువల్ల మనం పిలవలేదు కదా అంటాడు. పోని ఆయన యజ్ఞం చేసేటప్పుడు అల్లుడు కదా,
అల్లుణ్ణి ఆహ్వానించకుండా దేశంలో ఉండే వాళ్ళందరినీ పిలిచాడు కదా, ఆ తప్పు ఎలా చేశాడు మా తండ్రి అని చెప్పి ఆమె ఆ కోపంతో ఉందన్నమాట. ఇక్కడ మహాభారతంలో ఆ కథను అక్కడికి ఆపుకుంటున్నాడు. ఏమయ్యా అంటే తర్వాత పార్వతీదేవి బాధపడడం వల్ల ఈశ్వరుడి కోపం వచ్చి ఈశ్వరుడి యొక్క శరీరంలో నుంచి వీళ్ళందరూ పుట్టారనే విషయం. మామూలుగా ఏం జరిగిందయ్యా అంటే, పార్వతీదేవి మా తండ్రి గారు పిలిచినా పిలవకపోయినా ఆయన మనవాడే కదా, ఏదో మర్చిపోయి ఉంటాడు, ఈ దారినే పోయి ఉంటాడు, కానీ మళ్ళీ పిలవచ్చులే అనుకుంటాడు. ఇంత లోపల యజ్ఞదీక్షలో కూర్చొని ఉంటాడులే అయ్యా, మా నాయనే కదా, పిలవకపోతే మనం పోవచ్చు కదా అని ప్రతిమలాడుతుంది పాపం. ప్రతిమలాడితే ఏమైనా పిలవని పేరంటానికి పోకూడదు పార్వతి అంటాడు. ఏమి పిలవని పేరంటానికి పోకపోతే అంటే మా తండ్రి గారు పిలవనంత మాత్రాన పోకపోతే ఏమి నాకంత స్వతంత్రం లేదా అని అంటాడు. అంటే అప్పుడు అంటున్నాడు, భవానీ నీకు తెలీదు, వాళ్ళు మన మీద కోపంతో పిలవలేదే గాని మరిచిపోయి కాదు అని చెప్పి కావాలనే పిలవలేదు. ఇంతమందిని పిలిచినప్పుడు మనల్ని పిలవడా అని చెప్పి అంటే ఎంత చెప్పినా కూడా మీరు ఎందుకయ్యా, మీరు అల్లుడు కాబట్టి అల్లుడి యొక్క ప్రభావం చూపిస్తున్నారు, వీణపుల్లైనా కాని అల్లుడు అంటే లేచి కూర్చుంటుందని శాస్త్రాలు చెప్తున్నాయి, మీకు మాత్రం మీరు సర్వజ్ఞులు కదా, అన్నీ తెలిసినటువంటి వాళ్ళు కదా, ఒకవేళ ఆయన పిలవకపోయినా మనం సర్దుకోవచ్చు కదా అని చెప్పి ఎన్నెన్నో చెప్పింది. ఎన్నెన్నో చెప్పిన తర్వాత ఎన్ని చెప్పినా నేను రాను పార్వతి అన్నాడు. పార్వతి పార్వతి అని ఎందుకు చెప్తున్నానంటే ఆమెకి ఇంకా రాబోయేటువంటి పేరు పార్వతే కాబట్టి, అది ఈశ్వరుడికి తెలుసు కాబట్టి. అందువల్ల దాక్షాయణి అనేటువంటి నామాన్ని ఉచ్చరించేదానికి కూడా ఈశ్వరుడికి ఇష్టం లేదు. ఎల్లు అంటే ఆ దక్షుడు అటువంటి వాడు అనమాట, అటువంటి దుర్మార్గుడు ఆయన, ఈశ్వరుణ్ణి అసలు పట్టించుకోనటువంటి వాడు. చెప్పిన తర్వాత ఆమె ఏమన్నదంటే, నాథ మా నాయన కదా అంత యజ్ఞం చేస్తున్నాడు, 10 మందిలో పోకుండా ఉంటే బాగుండదు, ఆయన పిలిచినా పిలవకపోయినా పోవడం బాగుంటుంది అన్న తర్వాత, సరే నీ ఇష్టం, మీ అమ్మగారిల్లు కాబట్టి నువ్వు పోతానంటే నేను కాదంటానా, నందీశ్వర అని పిలిచాడు. నందీశ్వరుడు వచ్చాడు, అమ్మగారిని గౌరవంగా తీసుకుని పోయి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళు, యజ్ఞాన్ని దర్శించిన తర్వాత మరలా పిలుచుకోరా అన్నాడు. ఇది భాగవతంలో ఉండేటువంటి విషయాన్ని చెప్తున్నాను అన్నమాట. నేరుగా పాపం దాక్షాయణి బయలుదేరి వెళ్ళింది. ఇక్కడి నుంచి దాక్షాయణి ఏమంటే ఈశ్వరుడు మాట్లాడి కదా, ఇప్పుడు ఈమె దాక్షాయణి బయలుదేరిపోయింది. పోయిన తర్వాత అక్కడ మహానుభావుడు యజ్ఞం చేస్తున్నాడు, దక్ష ప్రజాపతి సామాన్యుడు కాదు, ఆయనకి ఎటువంటి అల్లుళ్ళో తెలుసా, 27 మంది కూతుళ్లను చంద్రుడికి వివాహం చేశాడు. చాలామంది పిల్ల ఆడపిల్లకాయలు ఆయన, ఎవరైనా సరే అక్కడ పోయి అమ్మాయిని ఇవ్వ అంటే సరేనని చెప్పి ఇస్తుండేవాడు. అగ్నిహోత్రుడికి 10 మందిని ఇచ్చాడు, స్వాహ స్వథ వీళ్ళందరూ. తర్వాత ఈశ్వరుడికి దాక్షాయణి ఇచ్చి పెళ్లి చేశాడు. వాళ్ళందరూ వచ్చి ఉన్నారు యజ్ఞానికి, ఆడపిల్లకాయలందరినీ పిలిచాడు, ఒక్క ఈమె తప్ప. సరే నేరుగా పాపం ఆమె వెళ్ళింది, వెళ్ళేటప్పటికి యజ్ఞం జరుగుతుంది. యజ్ఞం జరుగుతూ ఉంటే అందరూ కూడా వచ్చేసింది, మన అమ్మాయి వచ్చేసింది, పెద్ద అమ్మాయి వచ్చిందని చెప్పి అందరు చూస్తుంటే అన్నాడు అనమాట. అంటే ఎవరు ఏం మాట్లాడడానికి లేదు అని చెప్పి ఆమె నేరుగా, ఎవరు వాళ్ళ తల్లి కానీ చెల్లెళ్ళు కానీ ఎవరూ మాట్లాడలేదు అనమాట. అక్కడ ఉండే వాళ్ళు ఎవరు హెచ్చరించుకోలేదు మన దాక్షాయణి. సరే చాలా అవమానంగా ఉంది, ఇంటికి పోతే అమ్మ కూడా మాట్లాడలేదే అని చెప్పి నేరుగా వచ్చి వాళ్ళ నాయన దగ్గరికి వచ్చి నిలబడంగానే ఈయన సీరియస్గా చూసి, ఎవరు అన్నాడు. తెలియనట్టే కూతురు, ఎవరు అంటావు అన్నానా, నేను వచ్చానండి, ఎవరు పిలిచారు నేను అన్నాడు. ఈ తల తీసేసినట్టుంది అనమాట, తల తీసేసినట్టుంటే అసలు మీ ఇంటి ఆయన్ని నిన్ను ఎవరు పిలిచారమ్మా ఇక్కడికి, ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని, అసలు మీరు వస్తేనే మా యొక్క యజ్ఞం భంగం అయిపోతుంది, మీరు నా యజ్ఞంలో పాల్గొనేటువంటి అర్హత లేనటువంటి వాళ్ళు అని చెప్పి అన్నాడు. అనడం కూతుర్ని అనకుండా అల్లుణ్ణి విపరీతంగా విమర్శించాడు అనమాట. అదే ఆమెను గారిని విమర్శించుంటే ఆమె బాధపడదు, తన భర్తను ఎప్పుడైతే విమర్శించారో తీవ్రమైనటువంటి కోపం వచ్చేసింది ఆవు. అందుకే శాస్త్రంలో చెప్తారు, భర్తను విమర్శిస్తే భార్య ఒప్పుకోకూడదు, కానీ భార్యాభర్తలు ఈ గొడవలు పడచ్చు. కానీ ఆ యొక్క దాక్షాయణి వల్ల మనం తెలుసుకోవాల్సింది ఏందయ్యా అంటే, ఇక్కడ గొప్ప నీతి,
మామగా ఉండేటువంటి వాడు అల్లుణ్ణి అవమానించిన తర్వాత ఆ ఇంటికి పోవడం కానీ, తన తండ్రినైనా సరే తన తల్లినైనా సరే తన శరీరాన్ని అయితే సరే వదిలేసేయాలి తన భర్తకు అవమానం జరిగిన తర్వాత అనేటువంటి సిద్ధాంతం దాక్షాయణి. అప్పుడు వెంటనే నువ్వు వెళ్ళిపోను, ఎందుకు వచ్చావు ఇక్కడికి అని చెప్పి ఆయన అవమానంగా మాట్లాడిన తర్వాత ఆయన అంత తీవ్రంగా మాట్లాడుతుంటే నందీశ్వరుడు తట్టుకోలేకపోతున్నాడు. ఏమంటే ఈయన మన తల్లిని మాట్లాడేది అని, కానీ ఏం చెప్పలేడు. ఏమంటే తండ్రి బిడ్డల యొక్క సంవాదం అని. అప్పుడు ఆమె ఒచ్చుకోలేక మరలా కైలాసానికి రాలేక, ఎందుకంటే మళ్ళీ భర్త దగ్గరికి వస్తే భర్త ఏమన్నాడు మీ నాయన గౌరవించాడా అన్నాడు అనుకో, ఈమెకు మరీ తలకాయ తీసేసినట్టు ఉంటుంది. తండ్రి భర్త మాట వినకుండా వచ్చాను, ఇక్కడ అవమానపడ్డానని చెప్పి ఆమె తన యొక్క శరీరాన్ని యోగాగ్నిలో దహనం చేసుకుంటుంది. యోగాగ్నిలో అంటే పెద్ద జ్వాల మాదిరిచి పడిపోతుంది అక్కడ. తర్వాత ఆమె యొక్క శరీరాన్ని ఈశ్వరుడు తన భుజం మీద పెట్టుకుని వెళుతూ ఉంటే శ్రీ మహావిష్ణువు తన చక్రంతో అనేక ఖండాలుగా చేస్తే అనేక చోట్ల ఆమె శరీరం పడిపోతే అదే శక్తి పీఠాలు అనేటువంటివి ఏర్పడ్డాయి అన్నమాట. అంటే యోగాగ్ని చేత దహింపబడ్డది అంటే ఆమె అక్కడ బూడిదైపోయిందని అర్థం కాదు. అప్పటికప్పుడు ఆ ప్రాణాన్ని తీసుకుంది అంటే యోగము చేత తన ప్రాణాన్ని వదిలేసిందంటే. ఇప్పుడు మోక్షం పొందేటువంటి వాళ్ళు కపాల మోక్షం పొందుతారు, ఆ బ్రహ్మరంధ్రం గుండా ప్రాణాన్ని వదిలేస్తారంటారే, ఆ విధమైనటువంటి యోగ మార్గంలో తన ప్రాణాన్ని వదిలేసింది. అప్పుడు ఆమె అక్కడ పడిపోతే ఈ విషయం నేరుగా పోయేసేసి ఈశ్వరుడికి చెప్పేశాడు. ఎవరు నందీశ్వరుడు ఉన్నాడు కదా అక్కడ, ఎరా అమ్మెట్టుపోయిందంటే ఇట్ట జరిగింది, ఆమె ఇట్లా అవమానించారనగానే తన భార్యను ఎప్పుడైతే అవమానించాడు అనేటువంటి విషయం తెలిసిందో, ఇక్కడ చూడండి తన భర్తను అవమానించాడు అనేటువంటి బాధతో భార్య మరణించింది, ఈశ్వరుని అవమానించారని ఈ యొక్క దాక్షాయణి తన శరీరాన్ని వదిలేసింది. అక్కడ తన భార్య అవమానపడ్డది అనేటువంటి కోపంతో ఈశ్వరుడు తన శరీరంలో నుంచి ఒక భయంకరమైనటువంటి ఆకారాన్ని సృష్టించాడు. ఆ సృష్టించడం ఎలా అంటే తన జటా జూటం ఉందే ఆ జూటంలో నుంచి ఒక వెంట్రుకను పెరిగి నేల మీద కొట్టాడు అనమాట. కొడితే అబ్రంలిహాదబ్రవిభ్రమ నీలదీర్ఘ శరీరమమర, నల్లనైనటువంటి కారు మేఘం మాదిరి భయంకరమైనటువంటి ఆకారంతో వీరభద్రుడు పుట్టాడు అనమాట. వీరభద్రుడు భద్రకాళి పుట్టాడు అక్కడ. ఈ వీరభద్రుడు ఆయన నమస్కారం చేయగానే కోపంలో నుంచి పుట్టినవాడు అనమాట ఈ వీరభద్రుడు. ఆ వీరభద్రుని చూసి, నాయన ఈ దక్షుడు మన యొక్క అమ్మ మీ యొక్క అమ్మకు అమ్మ చావు కారణమైనటువంటి వాడు, ఆ దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేయి అన్నాడు. ప్రమదగణాలందరినీ తీసుకుని వెళ్ళిపో అన్నాడు. అప్పుడు ఈశ్వరు యొక్క ప్రమదగణాలందరూ ఉన్నారన్నమాట. ఈ ప్రమదగణాలందరూ కూడా ఈ యొక్క వీరభద్రుడితో కూడా దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేయడానికి బయలుదేరారు. బయలుదేరిన తర్వాత నేరుగా వెళ్ళేసి ఆ వీరభద్రుడి యొక్క సైన్యాన్ని యొక్క ప్రమద గణాలను చూసి అక్కడ ఉండేటువంటి దేవతలు అందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పరిగెత్తి వెళ్ళిపోయినారు భయానికి. ఎలాగయ్యా అంటే ఆ నందిచోడు అనేటువంటి ఆయన ఈ యొక్క కుమార సంభవాన్ని తెలుగులో ఎట్లా చేశాడయ్యా అంటే, అక్కడ దక్ష యజ్ఞాన్ని గురించి రాస్తున్నాడు పద్యాలు ఆయన. ఆయన వీరశైవుడు అనమాట, మహాశైవ భక్తుడు ఆయన. ఆయన రాస్తూ ఈ ఎలా రచించాడయ్యా అంటే, ఆ వీరభద్రుడు భయంకరమైనటువంటి క్రోధంతో శూలాన్ని ధరించినటువంటి వాడు ఈ ప్రమథ రాజుతో కూడా పరిగిస్తూ ఉంటే ఈ భయంకరమైనటువంటి ప్రమథ గణాలందరినీ కూడా చూసి ఎక్కడి వాళ్ళక్కడ పరిగెత్తి వెళ్ళిపోతున్నారు. అప్పుడు ఆ యజ్ఞంలో బ్రహ్మదేవుడు ఉన్నట్ట. ఆ బ్రహ్మదేవుడు హడావుడిగా చూసి ఈ ఈశ్వరుడు యొక్క గణాలన్నీ కూడా వచ్చేస్తున్నాయి, మనం ధ్వంసమైపోతాం, మనల్ని ఏదేదో చేస్తారని చెప్పి భయంతో పరిగెత్తుకుంటూ వచ్చి వెళ్ళిపోవాలని హంస దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు మనం ఏదైనా కార్యక్రమం అయితే వాకిట్ లేకొచ్చి కారులో పోయేవాళ్ళు, స్కూటర్లో పోయేవాళ్ళు, సైకిల్లో పోయేవాళ్ళు, జీబుల్లో పోయేవాళ్ళు, వాళ్ళ వాహనాలు ఉన్నాయి కదా, ఇక్కడ వీళ్ళ వాహనాలన్నీ ఉన్నాయి. బ్రహ్మదేవుడి వాహనం హంస, హంస దగ్గరికి వచ్చి హంస దగ్గర పోయి ఎక్కేదానికి కూడా కాళ్ళు వణికిపోతున్నాయి అనమాట. హంస మీద ఎక్కి కూర్చుంటే కదా హంసలే తీసుకుని వెళుతుంది భయానికి. అక్కడ ప్రమదరాజు ఆరు ఆ ప్రమద గణాలన్నీ కూడా గోలు చేసి అరిచేస్తూ ఉంటే తరుముకుంటూ వస్తుంటే భయానికి బ్రహ్మదేవుడు గడగడగడ వణికిపోతూ హంస దగ్గరికి పోయి పడిపోయినాడు.
అప్పుడు ఆ హంసన్ని హంస ఏం చేసిందంటే బ్రహ్మదేవుడి కాళ్ళు పట్టుకొని ముక్కుతో తీసుకుని పోయి ఎట్టయినా ఇంటికి తెచ్చాలి కదా, ఆయన తీసుకుని ఆకాశంలో ఎగిరిపోతూ ఉంటే ఎలా ఉన్నదయ్యా చూసేదానికంటే ఆకాశ మార్గంలో పోతున్నది హంస. బ్రహ్మదేవుడు తలకిరందుడుగా వేలాడుతున్నాడు, ఈయన పాదాలు రెండు హంస ముక్కుతో పట్టుకో ఉంది, బ్రహ్మదేవుడికి నాలుగు శిరస్సులు. ఈ నాలుగు శిరస్సులు నాలుగు తామర పుష్పం మాదిరి ఉంటే ఈ కాళ్ళు తామర కాడ మాదిరి ఉన్నాయన్నమాట. ఆ మానసరోవరంలో విహరించేటువంటి హంసలు తామర తూళ్లను పట్టుకొని పోతాయి ఆహారంగా తీసుకోవడానికి. కాబట్టి తామర తూడు పట్టుకోబోతుంటే క్రింద తామర పువ్వు ప్రకాశిస్తూ ఉన్నట్టుగా ఉన్నది హంస పోతూ ఉంటే. ఇంకా బ్రహ్మదేవుడిని ఎవరు అనుకోవడం లేదు, తామర పువ్వు అనుకుంటున్నారు. తర్వాత అట్లా ఇట్లా చూస్తే శ్రీ మహావిష్ణువు ఉన్నాడు. అంటే ఈశ్వరుడు రాకపోయినా వీళ్ళందరూ వచ్చున్నారు యజ్ఞానికి. అంటే దక్ష ప్రజాపతి ఒప్పుకోలేదు, మీరు రావాల్సిందే, పట్టుదల పట్టున్నాడు. మీరు రావయ్యా అంటే మీరు రాకపోతే నాకు జరగదు అట్లా ఇట్లా అని చెప్పుకున్నాడు. అందువల్ల వచ్చున్నారు వీళ్ళు. పాపం ఇంత ప్రమాదం జరుగుతుందంటే వచ్చి ఉండేవాళ్ళు కాదు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఏం చేశాడంటే నేరుగా పోయి ఆ యొక్క గ్రంథ మీద ఎక్కాలి కదా, ఎక్కలేక ఈయన కూడా భయం అయిపోయింది అనమాట. వీళ్ళు ఏం చేస్తారో ఏమో అని అప్పుడు పడిపోతే ఆ గ్రద్ద అంటే గరుత్మంతుడు తన కాళ్లతో తన్నుకుని వెళ్ళిపోయినట్ట, ఆయన కాళ్ళతో పట్టుకుని వెళ్ళిపోయినట్ట శ్రీ మహావిష్ణువు. అంటే ఇది రచించిన ఆయన మహావీర శైవుడు అనమాట, ఈయన మహాశివభక్తుడు. అంటే శివుడి కంటే వీళ్ళందరూ తక్కువ అని చెప్పడం అక్కడికే లేదు. ఎలా ఉన్నదయ్యా అంటే ఆ శ్రీ మహావిష్ణువు ఎలా ఉన్నాడయ్యా అంటే మేఘం మాదిరి ఉన్నాడు నల్లగా. ఈయన బంగారు ఛాయలో ఉన్నాడు, సుపర్ణో శిఖరు కదా, బంగారు ఛాయలో ప్రకాశించేటువంటి ఈయన మెరుపు తీగ మాదిరి ఉన్నట్టు గరుత్మంతుడు. మెరుపు మేఘం కలిస్తే ఎట్టుందో అట్టున్నట్టు వాళ్ళిద్దరు ఆకాశంలో పోతూ ఉంటే ఈయన బయలుదేరాడు, బాగానే ఉంది. తరువాత దేవేంద్రుడు అష్టదిక్పాలకులు కదా, దేవేంద్రుడు ఏం చేశాడంటే దేవేంద్రుడి యొక్క వాహనం ఐరావతం. ఐరావతం అంటే తెల్లనటువంటి ఏనుగు, చతుర్దంతి. చతుర్దంతి అంటే నాలుగు దంతాలు ఉంటాయి ఆ ఏనుగు. ఆ ఏనుగు చాలా పెద్దది, హిమాలయ పర్వతం అంత ఉంటుంది అది. ఆ ఏనుగు ఎట్లా ఎక్కాలి ఏనుగునంటే మామూలుగా ఏనుగు పండుకుంటుంది అనమాట. పండుకున్న పాటు ఆ కాలు అట్ట పెడుతుంది, ఆ కాలు మీద ఎక్కితే కాలు మీద ఎక్కిపోయి పైన కూర్చుంటే అప్పుడు ఏనుగు పైకి లేచి బయలుదేరుతుంది. ఇక్కడ అంత టైం లేదు, సమయం లేదు ఇక్కడ. ఆ ఏనుగు పండుకొని కాలు పెట్టి ఎక్కే అంత సమయం లేదు. కాబట్టి దేవేంద్రుడు ఏం చేశాడంటే ఆ ఏనుగును బయలుదేరను అన్నాడు. ఏనుగు బయలుదేరేసింది, ఎగిరెక్కాడు అనమాట పైకి. ఎగిరెక్కితే జారిపోతున్నాడు కింద, అందడం లేదు. అది పెద్ద బ్రహ్మాండమైన ఏనుగు కదా. ఆ ఏనుగు మీద ఆ అంబారీ మీద ఎక్కాలని చెప్పి ఆయన ప్రాకుతున్నాడు, ఏదో పట్టుకున్నాడు అక్కడ మొత్తానికి దాని కింద పడకుండా, దాని మీద నుంచి ప్రాకి ప్రాకి ఎక్కుతున్నాడు ఆకాశంలో పోతూ ఉంటే. ఎలా ఉన్నదయ్యా అంటే హిమాలయ పర్వతాల మీద నెమిలి ప్రాకినట్టుగా ఉంది. ఈయన సహస్రాక్షుడు, నెమిలి కూడా ఒళ్ళంతా కన్నులు ఉంటాయి కదా, ఆ 1000 కన్నులు ఉండేటువంటి నెమిలి ప్రాకినట్టుగా ప్రాకుతున్నట్టే చూసేదానికి ఆ సుందర దృశ్యం అలా ఉన్నది. సరే యమధర్మరాజు ఉన్నాడు ఇంకా, అంటే ఒక్కొరొక్కరు వాళ్ళ వాహనాలు వెళ్ళిపోవాలి కదా. యమధర్మరాజు వాహనం దున్నపోతు, అది మంచి దున్నపోతు అనమాట. అట్లా నిలబడింది, ఈయన స్థిమితంగా పోయి దాని యొక్క కళ్ళం ముక్కుదాడు పట్టుకొని ఆయన ఎక్కిగా తోలుకపోతాడు. అంత అంత సమయం లేదు ఇక్కడ, వెంటనే పోయి దాని మీద అడ్డం పడ్డాడు అనమాట. అడ్డం పడిపోయినాడు అంటే గాడిద మీద ఉప్పు కట్టేస్తారు చూసారా, అట్లా పడగానే అదేమన్నది వైన్ అన్నది అనమాట. తినపోద్దు, అదే ఎగరడం. వెళ్ళిపోయినాడు, ఎట్టుపోయినాడు, అడ్రస్ లేకుండా వెళ్ళిపోయినాడు యమధర్మరాజు. సరే ఈ విధంగా ఉంటే వరుణదేవుడు ఉన్నాడు కదా, వరుణదేవుడు ఎలా పరిగిస్తున్నాడే అంటే వాడిక వాగుబోలే, నోట్లో చెమ్మేలేదు వరుణదేవుడు. వాడిక వాగు అంటే ఏమిటా అంటే పెద్ద పెద్ద కొండల మీద నుంచి ఒక వాగు ప్రవహిస్తూ ఉంటుంది అనుకో, ఆ వాగు ఉన్నట్టుండి ఆగిపోయింది అనుకో, అక్కడ ఏమి చెమ్మ ఉండదు అనమాట. ఆ కొండ మీద ఇంక చెమ్మ ఎట్టి ఉంటుంది. అట్లా అటువంటి ప్రవాహం ఎంత వేగంగా పోతుందో, కొండ మీద నుంచి కింద పడేటువంటి నీళ్లు ఎంత వేగంగా పోతాయో అంత వేగంగా ప్రవహిస్తున్నాడు. చెమ్మేలేదు నోట్లో పాపం. సరే ఆయన సంగతి అట్టుండి కుబేరుడు ఉన్నాడండి. మన కుబేరుడు అప్పుడే పోయి కూర్చున్నాడు యజ్ఞానికి, అంత హడావుడికి బ్రహ్మాండంగా ఉంది యజ్ఞం అంటున్నాడు. ఇంతలో గొడవ జరిగింది అనమాట. గొడవ జరిగేటప్పటికి ఈ సతీదేవి ఈ విధంగా అయిందనగానే అక్కడి నుంచి కైలాస పర్వతం నుంచి ఆర్భాటంగా వాళ్ళు వచ్చేస్తుంటే వీళ్ళందరూ హడావుడి ఎట్టడో అక్కడ పరిగిస్తుంటే ఏం తప్ప అనుకుని, ఏదో గొడవగా ఉంది, ఏదో బాంబు ప్రేలుడో ఏదో జరిగేటట్టుంది ఇక్కడ, మరి ఎట్టబడి వాళ్ళు వెళ్ళాలని చెప్పి ఆ భయాందోళనలతో ఆయన ఏం చేశాడంటే నేరుగా వచ్చేసాడు తన వాహనం దగ్గర. తన వాహనం నరుడు, మనిషి అన్నమాట, నరవాహనుడు ఆయన.
వాడు కూర్చోన్నాడు అక్కడ. ఆయన కుబేరుడు వచ్చి, అరే కానీ రా, అక్కడ వాళ్ళంతా చదువుకుంటుంటే నువ్వు స్థిమితంగా కూర్చున్నావి, మనం అలకాపురానికి వెళ్ళిపోవాలి, కానీ నీ మీద కూర్చుంటారంటే నాకు ఓపిక లేదయ్యా, నాకు టిఫిన్ పెట్టలేదు, నాకు కాఫీ ఇవ్వలేదు, నాకు పొద్దుటి నుంచి ఏం ఆహారం లేదు, నేను అక్కడి నుంచి నిన్ను మోసుకొచ్చిన ప్రాణానికి వచ్చింది, మధ్యాహ్నం భోజనం చేసుకుని స్థిమితంగా పోవాల్సిందే, కానీ ఇప్పుడు నిన్ను మొయలేదు తండ్రి అన్నాడు. ఒరే అట్టు చెప్తే ఎంట్రా, ఇప్పుడు అర్జెంటుగా పోవాలి నేను, లేకపోతే మనం చంపేస్తారు వాళ్ళు అంటే, చంపితే చచ్చిపోతాను కానీ నిన్ను మాత్రం పోయలేను. నా పరిస్థితి ఎలా ఉందా అంటే, ఇక్కడ వాళ్ళు సంహరించినా చచ్చిపోతాను, లేదు నిన్ను మోసినా నా ప్రాణం పోతుంది, నేను ఏ విధంగా అయినా పోయేవాడినే కాబట్టి ఏం కాదు స్థిమితంగా కూర్చున్నాడు. అప్పుడు కుబేరుడు ఏం చేశాడంటే, మళ్ళీ ఇంకొక మనిషిని చూసుకోలేక ఇంటికి పోయిన తర్వాత వేరే వాహనం ఎక్కడి నుంచి వస్తుందని, సరే రే నాయన నా ప్రాణం మీదకి అని చెప్పి వాడిని ఎత్తుకొని నేను కూర్చోబెట్టుకొని మళ్ళీ ఇంటికి పోతే వాహనం దొరకదు కదా, కాబట్టి ఎంత బతిలాడినా వాడు వచ్చేటట్లేడు. అంతే మానవుడు అంటే ఎంతే, సమయానికి పనిచేయరు, సమయానికి ఏదో ఒక అడ్డం చెప్తారు, మనకు తెలిసిన లక్షణమే కదా. కాబట్టి ఈ నరుణ్ణి ఎత్తుకొని ఆయన కూర్చోబెట్టుకొని పరిగిస్తున్నట్టు కుబేరుడు. ఈ విధంగా భయంకరంగా అష్ట దిక్పాలకులందరూ కూడా ఇక్కడ పడ్డవాళ్ళు అక్కడ వెళ్ళిపోయినారు. వీరభద్రుడు వచ్చేసాడు. వీరభద్రుడు రావడం రావడం ఆ యొక్క హోమగుండాన్ని యజ్ఞశాలను ధ్వంసం చేసేసారన్నమాట. వీళ్ళందరూ ఎక్కడ పడ్డవాళ్ళంతా తోసేసి ఆ యజ్ఞంలో అప్పుడు దాకా అగ్నయ యస్వాహ ఇంద్ర యస్వాహ అని చెప్పి హోమం జరుగుతుండేటువంటి ఆ అగ్నిహోత్రంలో వచ్చి ఈ ప్రమదగణాలందరూ మా యొక్క మూత్రాన్ని విసర్జించారన్నమాట. ధ్వంసం చేయడం, నాశనం చేయడానికి ఏముంది అక్కడ. కాబట్టి దొరికినటువంటి వాళ్ళు దొరికినట్టు కొట్టాడు. పాపం అటువంటి సమయంలో సూర్యుడు దొరికిపోయినాడు. సూర్యుడు దొరికేటప్పటికి ఒకటే దెబ్బ కొట్టాడు సూర్యుడిని. పూషదంత ఫిదే నమః, 32 పళ్ళు రాలిపోయినాయి, వెళ్ళిపోయినాడు సూర్యుడు. అంటే సూర్యుడిలో 12 మంది సూర్యుడు ఉన్నారు, వాళ్ళలో పూషుడు అనేటువంటి సూర్యుడికి అన్నమాట. ఆ పూషుడు అనేటువంటి సూర్యుడికి దంతాలు రాలిపోయినాయి, ఇప్పటికి కూడా ఆయన దంతాలు లేవు ఆయన. అందువల్ల మనం సూర్యభగవానుడికి నైవేద్యం పెట్టేటప్పుడు అరటి పండు కానీ హల్వా కానీ పెడుతూ ఉంటారు, టెంకాయ కొడితే ఆయన తినలేడు. ఆ పూషుడు 12 మంది సూర్యుడు ఒక ఆయన, భగనేత్రభిదే నమః, 12 మందిలో ఒక సూర్యుడు ఉన్నాడు భగుడు అనే ఆయన. ఆ భగుడు అనేటువంటి ఆయనకు కళ్ళు పెరికేశారు, కళ్ళు పోయినాయి ఆయనకి, ఇప్పటికి కూడా కళ్ళు లేవు. తర్వాత ఈ విధంగా ఒక్కొక్కడిని ఒక్కొక్క రకమైనటువంటి హింస చేసి ఆఖరిలో ఈ యొక్క దక్షుడి యొక్క శిరస్సు కూడా ఖండించేశారు. ఈ సృష్టి అంతా చేసేటువంటి సమయంలో, ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను ఇదంటే, ఇదంతా అక్కడ జరిగినటువంటి కథ. ఇక్కడ ఆ కథ అంతా చెప్పేదానికి అవకాశం లేకుండా ముఖ్యమైన ఘట్టాన్ని చెప్తున్నాడు అనమాట. అప్పుడు ఆ యొక్క వీరభద్రుణ్ణి సృష్టించి యొక్క ధ్వంసాన్ని చేసేటప్పుడు ఈశ్వరుడు కూడా వెళ్ళి తర్వాత మళ్ళా దక్ష ప్రజాపతిని రక్షించి ఆయనకు అజముఖం మేక ముఖాన్ని పెట్టి మళ్ళీ ఆయనకు ప్రాణం వచ్చేటట్టు చేసి తర్వాత ఆయన అహంకారం అంతా తగ్గేటట్టు చేస్తాడు ఆయన. ఆ సమయంలో ఆ కోపంలో ఉండేటప్పుడు వీరభద్రుడు పుట్టాడు కదా, వీరభద్రుడు పుట్టేటప్పుడే ఇంకొక వ్యక్తి కూడా పుట్టాడు ఆయన శరీరంలో నుంచి. ఆ పుట్టిన వ్యక్తి జ్వరుడు, జ్వరం అన్నమాట. జ్వరం అంటే ఎటువంటి పరిస్థితుల్లో అంటే, వాళ్ళందరినీ సంహరించడానికి ఈ యొక్క వీరభద్రుడు పోతే, ఈయన పోతే ఏమవుతుందా అంటే ఉండే జబ్బులని వచ్చేస్తాయి వాళ్ళకి. బీపీ, షుగర్ డౌన్ అయిపోవడం, బీపీ డౌన్ అయిపోవడం, పరిగెత్తు లేకుండా పోవడం, కాళ్ళు నొప్పులు, ఒళ్ళు నొప్పులు అన్నీ వచ్చేసాయి అనమాట వాళ్ళకి. అవన్నీ కలిగించేది ఈ జ్వరుడు అనమాట. అంటే వాళ్ళు తరుముకుంటుంటే, వాళ్ళు తరుముకుంటూ ఉంటే పరిగెత్తాలా అని చెప్పి వీడు అనుకుంటుంటే వీడి బీపీ డౌన్ అయిపోయింది, వీడు అక్కడే పడిపోయాడు, ఇంకోటి షుగర్ డౌన్ అయిపోయేది, వాడు పడిపోయేది అనమాట, ఇంకొకటికి ఆ ఆయాసం ఎక్కువైపోయేది. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చే వాళ్ళకి, ఇప్పుడు దాకా బాగానే ఉన్నారు కదా, అందరూ ఆరోగ్యవంతులే కదా, పుష్టిగా ఉన్నారు కదా, అంటే ఈ జ్వరుడు చేసిన పని అనమాట. ఈ జ్వరం, ఈ జ్వరము అనేటువంటి శక్తి ఆ ఈశ్వరులో నుంచి ఉత్పత్తి అయింది. ఉత్పత్తి అయ్యి ఆ దక్ష మఖాన్నంతా కూడా ధ్వంసం చేశారు అనమాట. ఈ వీరభద్రుడు, ఈ జ్వరము అన్ని కూడా కలిసి, ప్రమద గణాలు అందరూ కూడా కలిసి అయిన తర్వాత తనప దేవి చేత మెరిగి దేవుండు ప్రమద సంగంపును తాను నా క్రతువు నిరుపనరిగి
ఎరిగితే దేవి చిత్తమెరిగితే ఉండు ప్రమద సంగంబుతాను ఆ క్రతువు సిరుపదరిగే యజ్ఞాంగంబులన్నింట ప్రమదులు కాసి చేయుచును రక్తములు పల్లి అర్పంగా మృగ రూపమై గగనంబునకెగిచిన ధ్వరంబు. ఆ యజ్ఞ పురుషుడు ఏం చేశాడో తెలుసా, ఆ యజ్ఞం ఒక జింకగా మారి వెళ్ళిపోయింది అక్కడికి, ఆకాశం లేక ఎగిరిపోయింది. ఆ యజ్ఞం కూడా అదృశ్యమైపోయింది జింక రూపంలో. మహోగ్రగోపంబున అధ్వరముని వన్నీషునుదుట వలుక పుట్టిన కర్మజల కడమిల పడ్డ పెనుమంట లెగసిన జనితుడయ్య నందు పురుషుడగడు అరుణ నేత్రకము నీలంబు ఊర్ధరోమకంగు ఘోర భంగికంగులైన అంగంబుతో సప్తదంతు దాహియగుచు ధరణినాథ సురలును. అప్పుడు పుట్టినటువంటి ఆ యొక్క జ్వరం ఎట్లయ్యా అంటే అరుడనే త్రగము నీలంగు ఊర్ధ్వరోమకంగు, రోమాలు నిక్కబొడుచుకో ఉన్నాయట వాడికి ఆ జ్వరానికి, ఎర్రనైనటువంటి కళ్ళట, ఘోర భంగికములైన అంగంబులతో ఘోరమైనటువంటి అంగాలతో ప్రకాశించేటువంటి వాడు, చేతులు గాని కాళ్ళు గాని ఈ యొక్క కూరలు గాని భయంకరంగా ఉన్నాయి. సురలు మునులు భయము పరచిది నలుగడ బ్రహ్మ వచ్చి శివుగని వినయోత్తరముగా మ్రొక్కుచున మరులు పరికల్పించెదరు నీకు భాగము భక్తి స్వామి కోపము ఉపసంహరింపుము. అప్పుడు ఈ విధంగా దక్షమఖం అంతా కూడా ధ్వంసమైపోయిన తర్వాత క్రోధ తామ్రాక్షుడైపోయి ఈశ్వరుడు ప్రకాశించేటప్పుడు బ్రహ్మదేవుడు వచ్చాడు. నాకు మరిగి తెలిపోయిన అడిగిన మళ్ళీ స్థిమితపడి వచ్చి అప్పుడు చెప్పాడు, ఈశ్వర నీవింక నీ కోపాన్ని శాంతింపజేయి, నీకు యజ్ఞంలో భాగాన్ని ఈ రోజు నుంచి కల్పిస్తారు, ఎవరు యజ్ఞం చేసినా నీకు భాగం లేకుండా ఉండదు అని చెప్పి ఆయన బ్రహ్మదేవుడు చెప్పాట. చెప్పిన తర్వాత నాగుడు నల్లదగుచున దేవుడు కరుణించి మునుల దేవతలను సంభావింప భాగ కల్పనగా వించిరి వారలా జగత్ ప్రభువునకు. కాబట్టి అప్పుడు దేవతలందరూ కూడా మరలా వచ్చారు, ప్రశాంతమైంది. దక్షుడి యొక్క శిరస్సును ఖండించేసి ఉన్నాడు అప్పటికి. అప్పుడు వాళ్ళందరూ ప్రార్థించి నీకు భాగాన్ని కల్పిస్తాము, దక్షుణ్ణి బ్రతికించవలసింది అని చెప్పి ప్రార్థించిన తర్వాత అప్పుడు ఆ యొక్క దక్షుణ్ణి ఈ మేక యొక్క ముఖాన్ని పెట్టి ఆయన బ్రతికించాడు. అప్పుడు దక్ష ప్రజాపతి కూడా ఆయనకి నమస్కారం చేసి క్షమాపణ వేడుకున్నాడు. తర్వాత పరమానంద భరితుడై ఆ యొక్క ఈశ్వరుడు తన కోపాన్ని అంతా కూడా ఉపసంహరించుకుని పరమానంద భరితుడైనాడు. ఆ పరమేశ్వరుడు సుప్రసన్నుండై అనిమిషులకు మునిగణములకు ఆనందం వసంగే శతానందుండై ఇందుశేఖరునితో దేవ నీ నుదుటి చెమటం ముట్టినయ పురుషుండు జ్వరం వరు నామంబురన్ ప్రశస్తుండై ఎందును చరిగించుని జ్వరం వేకముఖత్వంబున పృథివికి దుర్భరం మగు బహువిధంబుగా సృజింపమేయనుడు. అప్పుడు అంతా కూడా ప్రశాంతమైపోయింది. ప్రశాంతమైపోయిన తర్వాత ఆ దేవి అంటే ఆ దక్ష ప్రజాపతి కుమార్తె అయినటువంటి ఆ దాక్షాయణి యోగ మార్గంలో అక్కడ దహింపబడ్డది, ప్రాణత్యాగం చేసుకున్నది. తరువాత వీళ్ళందరికీ వరాలు ఇచ్చిన తర్వాత ఆయనేమంటే ఆ యొక్క దేవి మీద ఆమె మీద ఉండేటువంటి అభిమానంతో ఇక్కడేమంటే ఆమె దక్షయజ్ఞం దగ్గరికి వెళ్ళినట్టుగా చెప్పలేదు, కానీ ఇక్కడ అవసరం లేదని చెప్పి చెప్పలేదంతే, ఆమె వెళ్ళున్నదనమాట దక్షయజ్ఞానికి. తర్వాత ఆమె శరీరం మీద ఉండేటువంటి వ్యామోహంతో ఆయన ఆ శరీరాన్ని ధరించి దేశ సంచారం అంతా చేస్తూ ఉంటే ఇక ఆ దాక్షాయణి మీదనే మమకారంతో ఉన్నాడు అనేటువంటి ఉద్దేశంతో ఆయనకు ఆ ఆలోచన పోవాలి అనేటువంటి ఉద్దేశంతో శ్రీ మహావిష్ణువు ఏం చేస్తాడంటే చక్రాయుధంతో ఆమె శరీరాన్ని అంతా కూడా ముక్కలు ముక్కలు ఎడిట్ చేస్తాడు. అప్పుడు ఒక్కొక్క చోట ఈ భూమిలో ఒక్కొక్క చోట ఆమె అవయవాలు ఒక్కొక్కటి ఒక్కటి పడతాయి, అవే మనకు శక్తిపీఠాలుగా ఈనాడు మనం పూజించుకుంటున్నాం. అది ఆ వృత్తాంతం. దానికి ముందు ఈ దేవతలందరూ కూడా వచ్చి ఈయన స్తోత్రం చేస్తున్నారు కదా, స్తోత్రం చేసేటప్పుడు ఈ వీళ్ళందరూ ఏం చేశారంటే ఈ జ్వరం గుట్టున్నది కదా, జ్వరము అనేటువంటి పురుషుడు ఈ దక్షమఖ ధ్వంసానికంతా కూడా సహాయం చేశాడు. ఈశ్వరుడు యొక్క చెమట బిందువులో నుంచి ఆయన పుట్టింది, ఈశ్వరుడు యొక్క వెంట్రుకలో నుంచి వీరభద్రుడు పుడితే ఆ చెమట బిందువులో నుంచి ఈ జ్వరం అనేటువంటి పురుషుడు పుట్టాడు. అప్పుడు వాళ్ళందరూ ఏం చెప్పారంటే వాళ్ళందరికంటే కూడా ముఖ్యంగా ఎవరు చెప్పినటువంటి మాట అంటే
శతానందుండై ఇందుశేఖరునితో నీచ నుదుటి చెమట పుట్టిన పురుషుండు. అప్పుడు ఆ దేవతలు శతానందుడు అనేటువంటి ఆయన ఈ ఈశ్వరుడు ఏం చెప్పారంటే, నాయన ఈ జ్వరం అనేటువంటి పురుషుడు భూలోకంలో కానీ ప్రవేశిస్తే ఈ బాధకు ఎవరు తట్టుకోలేరు, అంత శక్తిమంతుడు ఈ పురుషుడు. కాబట్టి ఈ జ్వరం అనేటువంటి పురుషుడు యొక్క శక్తిని అందరికీ పంచేటట్టు ఏదో ఒక భాగాలుగా నీవు విభజించవలసింది, అంత శక్తిని భరించలేరు మానవులు అని చెప్పి చెప్పాడు. చెప్తే బహువిధంబులుగా సృజింపవేయనుడు, బహువిధాలుగా అనేక విధాలుగా చేయవలసింది ఆ యొక్క జ్వరాన్ని అని చెప్పి అన్నాడు. అగ్గిరీషుండు కరులకు శిరస్థాపనంబును, అప్పుడు ఆ జ్వరాన్ని విభాగాలుగా చేశాడు. అంటే అంత జ్వరంగా అని వస్తే ఎవరు తట్టుకోలేరు భూలోకం. అందుకని మనకు 99, 100, 101, 102 అప్పటికే మనం పడిపోయి ఉంటాం అనమాట. 103, 104 అంటే హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఉంటాం, సెలైన్ పెట్టేసి ఉంటారు. ఇంకా 105, 106 అంటే అక్కడ టికెట్ తీసుకోవడం, ఏమై అంటే రిజర్వేషన్ చేసుకోవడమే. ఇంకా తర్వాత 108 హై స్కూల్లో చేరడమే, ఇంకా హై స్కూల్ జరిగిపోతుంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఆయన ఏం చేశాడంటే, జ్వరాన్ని మాకు టెంపరేచర్ తగ్గించవయ్యా, ఇంత జ్వరాన్ని తట్టుకోలేము మేమంటే అప్పుడు తగ్గించి పెట్టిందే ఈ డిగ్రీలు అనమాట. లేకపోతే నీకు థర్మామీటర్ పగిలిపోతుంది, అంత వేగం అంత ఇది ఉండింది అనమాట. అప్పుడు తగ్గించి డివైడ్ చేశాడు అనమాట ఒక్కొక్కరికి, ఒక్కొక్కరికి మానవుడికి ఇంత, ఏనుగులకి ఇంత, గుర్రాలకి ఇంత అని చెప్పి యాతులను ఇచ్చేశాడు. ఆ చేయడంలో కరులకు శిరస్థాపనంబును, ఏనుగులకు విపరీతమైన తలనొప్పి. ఈ జ్వరం అనేటువంటి పురుషుడు ఉన్నాడే, ఈ జ్వరంలో ఉండేటువంటి శక్తి టెంపరేచర్ అంతా కూడా డివైడ్ చేసేసాడు అనమాట. డివైడ్ చేసేసినప్పుడు మానవులకి ఇంత అని వచ్చేసింది. ఆ కరులకి ఏం చేశాడంటే, ఏనుగులకి ఏమంటే శిరస్థాడనము, విపరీతమైన తలనొప్పి అనమాట. తలనొప్పి అనేటువంటిది పెట్టాడు. భుజంగములకు నిర్మోగంబును, పాములకి ఏమంటే శరీరాన్నే వదిలేసేయడం ఆ ఉష్ణం ఆ వేడి వల్ల. ఈ కుసు వదిలేసింది అంటారు కదా మనం మామూలుగా, ఆ తోలు పైకి తొలగిపోతుంది, లోపల వేరే పాము వెళ్ళిపోతుంటుంది అనమాట. అంటే పైనుండే చర్మం అంతా కూడా ఊడిపోతుంటుంది సర్పానికి, అదొక వేది ఆ వేడి వల్ల. అది ఆ జ్వరం యొక్క లక్షణమే అది. తర్వాత ఏనుగులు తలనొప్పి వస్తుందంటే జ్వరం లక్షణమే. ఈ పురుషుడు చేసేటువంటి పని గోవులకు కురాంతర్ప అథనంబును, ఆవులకి ఏంటంటే గాలిగుంటు అంటారు. గాలిగుంటు అంటే ఆవుల యొక్క కాళ్ళు ఉన్నాయి కదా, కాళ్ళకు గిట్టలు అని ఉంటాయి రెండు, ఆ గిట్టల సందులో కొన్ని క్రిములు చేరుతాయి అనమాట. క్రిములు చేరినప్పుడు ఇంకా ఆవుకి ఆహారం సహించదు, గమ్మున జ్వరం వచ్చేస్తుంది, పడిపోతుంది. ఆ గిట్టల సందుని గాలిగుంటు వ్యాధి అంటారు దాన్ని. ఆ గాలిగుంటు వ్యాధి వచ్చినప్పుడు చిన్న చిన్న పురుగులు ఉంటాయి అక్కడ. అవి ఎలా ఉంటాయ్యా అంటే, మన బొరుగులు ఉన్నాయి చూసారా, మన బొరుగులు మాదిరి ఉంటాయి. డాక్టర్ గారు వచ్చి కానీ మామూలుగా మనం కానీ ఏం చేయాలంటే ఆ గిట్టలను ఓపెన్ చేసి అప్పుడు ఒక పుల్లతో ఆ పురుగులన్నీ కూడా తీసేసి దానికి ఏదైనా ఆయింట్మెంట్ వేసి చేస్తే కొన్ని రోజులకు దాన్ని తట్టుకుంటుంది అనమాట. ఈ ప్రభావం వల్ల జ్వరం వచ్చేస్తుంది. జ్వరం వచ్చేసి అది మేత తినకుండా ఏం తినకుండా బాగలేకుండా వస్తుంది అనమాట. అది గాలిగుంటు వ్యాధి అంటారు. ఆ వ్యాధిని ఈ పురుషుడు కల్పిస్తాడు. తర్వాత మృగంబులకు నైజ స్వరూప దర్శన ప్రత్యవరోధంబును, జింకలు ఉన్నాయి చూడండి, ఆ జింకలు అనేటువంటి వాటికి ఏంది ఆ వ్యాధి అంటే, మనమైతే ఒళ్ళంతా చూసుకుంటాం, అది దేశమంతా చూస్తుంది కానీ తన ఒళ్ళు తాను చూసుకోలేదు. ఆ జింకలకు ఉండే వ్యాధి అది, దీనివల్ల కలిగింది అనమాట. తర్వాత నైజ రూప ప్రత్యవరోధంబును, తురంగములకు పార్శ్వ శోషణంబును, గుర్రాలకి ఏంటంటే డొక్కల్లో విపరీతమైన నొప్పి, అందువల్ల గుర్రాలు పండుకోవు కింద. గుర్రాలు ఎప్పుడు నిలబడే ఉంటాయి, ఏమో అంటే ఒక పండుకోవాలంటే అటు ఇటు దొల్లాడతాయి అంతేగాని, మన ఆవులు పండుకున్నట్టు గేదెలు పండుకున్నట్టు అవి పండుకుంటే పట్టేస్తాయి అనమాట లోపల డొక్కలు. కాబట్టి గుర్రాలు ఎప్పుడు కూడా నిలబడుకోనే ఉంటాయి, వాటి కర్మ ఏమయ్యంటే ఈ వ్యాధి, అన్ని పండుకున్నట్టు అవి పండుకోవడానికి వీలు పడదు. అది ఆ గుర్రాలకి అది పెట్టాడు. పార్చు శోషడంబును, మయూరంబులకు పత్రోద్భేదనంబును, నిమిళ్ళకి ఏందయ్యా అంటే రెక్కలు రాలిపోవడం.
నెమిలేకులు మనం కూడా తెచ్చుకొని పుస్తకాల్లో పెట్టుకో ఉంటాం. పుస్తకాల్లో పెట్టుకొని అది మళ్ళీ పిల్లలు పెడుతుందని చిన్నప్పుడు చేష్టలు నిజమో అబద్ధమో ఏందో కానీ అవి నిజమో అబద్ధమో తెలియదు కానీ ఆ నెమిలీకులు పుస్తకాల్లో పెట్టుకునేవాళ్ళు. ఈ రోజు ఒకటి కానీ పెట్టి రేపటికి రెండు అవుతుంది అది అని. కొన్ని కూడా అవుతుంటాయి. ఏంటంటే అంటే పెద్ద రెక్కలుగా ఉండే వాటిలో చిన్న ఉంటాయి అనమాట. అవి ఊడి మళ్ళీ అయితే రెండు అయితే సంతోషపడ్డాం. కాబట్టి ఈ నెమిలీకులు అనేటువంటివి అందమైనటువంటి నెమిలీకులు అనమాట. ఆ నెమిలి ఈకలు ఊడిపోకుండా ఉంటే చాలా బాగుంటుంది. కానీ అవి ఊడిపోయినా కానీ ఆ యొక్క రెక్కలను విసనకర్రలు చేయడమో లేకపోతే దేవతా ప్రతిమలకు పెట్టడమో ఇవన్నీ కూడా చేసి దాన్ని గౌరవంగానే చూస్తారు కానీ ఏదో పారేసేమని పారేవు. అంత విలువైనటువంటి అంత అందమైనటువంటి రెక్కలు వాటికి ఇచ్చి వాటికి వ్యాధి ఏంటంటే అవి రాలిపోతాయి. అది నెమిలి ఈకలు ఊడిపోవడం దాని యొక్క. కోకిలలకు నేత్ర రోగంబును. కోకిలలు ఉన్నాయి. కోకిలలకు పంచమస్వరం కంఠం చాలా బాగుంటుంది. బా కోకిల గానం చేస్తున్నాడయ్యా అంటాడు. సూపరంగా బ్రహ్మాండమైన సన్నదైనటువంటి గొంతు అన్నమాట. అందమైనటువంటి గొంతు నేత్ర రోగాలు వాటికి పాపం మన కంటి డాక్టర్ దగ్గరికి అవి రావడానికి వాటిని రప్పారు. వాటికి ఎప్పుడు నేత్ర రోగాలు అంటే కంటి చూపు సరిగ్గా కనపడకుండా ఉండడం లేకపోతే కంటిలో పుసలు రావడం ఇటువంటి నేత్ర రోగాలన్నీ కూడా ఎక్కువగా ఆ కోయిల్లకు వస్తాయట. తర్వాత నేత్ర రోగమును సుఖంబరకు హిక్కయు. సుఖం అంటే చిలుక. చిలుకకు ఎక్కువగా ఎక్కిళ్ళు వస్తుంటాయి. మనం అనుకుంటుండే ఎవరన్నా కానీ మనం అనుకుంటున్నారేమో నాకు ఎక్కిళ్ళు వస్తున్నాయి ఊరికే. వాళ్ళు అనుకునేది లేదు, ఎక్కిళ్ళు వచ్చేది లేదు, దానికి దీనికి సంబంధం లేదు. కానీ ఈ ఎక్కిళ్ళు వచ్చినప్పుడు ఎవరో అనుకుంటున్నారు అని చెప్తే ఎవరప్పా అనుకునేది, నాకు ఇష్టమైనటువంటి వాళ్ళు పలాని వాళ్ళు అనుకుంటున్నారు కావాలని చెప్పి ఆలోచన అట్టు పోతుంది. ఆలోచన పెట్టి ఎక్కిళ్ళు పోతాయి అనమాట. అదొకటి. కాబట్టి ఇక్కడ చిలుకకి ఏమంటే ఎక్కువగా ఎక్కిళ్ళు పోతాయట. దాని వ్యాధి అది పాపం. కాబట్టి మాట స్పష్టంగా రామా రామా అని మనిషి మాదిరి మాట్లాడుతుంది కానీ స్పష్టత ఉండదు, ఆ ఎక్కిళ్ళు పోతుంటాయి. సుఖం మునకి హిక్కయు జనములకు చిత్త భ్రమణమును. మనకు పెట్టాడు వ్యాధి. ఈ జ్వరానికంటే కూడా ఇంకొక జ్వరం ఉందట మనకు, చిత్త భ్రమణం. ఒకసారి కాసేపు ఉన్నట్టు కాసేపు ఉండవు. కాసేపు ఏమో బ్రహ్మాండమైనటువంటి ఆలోచనలు చేస్తాం, మళ్ళీ 5 నిమిషాలు మారిపోతుంటాం. ఈ చిత్త భ్రమణం అనేటువంటిది, చిత్త చాంచల్యం అనేటువంటిది ఆ యొక్క ఈశ్వరుడి శరీరంలో నుంచి పుట్టినటువంటి జ్వరం అనేటువంటి పురుషుల్లో ఒక భాగమే ఇది చిత్త చాంచల్యం. అవన్నీ పెట్టే ఆ దక్ష యజ్ఞంలో వీళ్ళు ఎటు పోలేక అటు పరిగెత్తాలని ఇటు పరిగెత్తాలని ఇటు పరిగెత్తాలని అర్థం కాక నేరుగా వీరభద్రుడి పరిగెత్తుంది అనమాట. ఈ చిత్త చాంచల్యం వల్ల ఈ వ్యాధులన్నీ కూడా కల్పించినటువంటి వాడు. వాటిని డివైడ్ చేసేసారు ఒకటి కోడి లేకుండా. ఇప్పుడు చిత్త చాంచల్యం అనేది ఏనుగు లేకుండా వాటన్నిటికీ లేకుండా మనకు పెట్టాడు, మనకు అవసరం అనేది. కాబట్టి చిత్త చాంచల్యం మనుషులకు, చిత్త భ్రమణంబును శార్దూలములకు శ్రమంబును. శార్దూలాలకు అమితమైనటువంటి శ్రమ, కష్టంగా ఉంటుంది. అందుకే ఎప్పుడు రెస్ట్ తీసుకుంటుంటాయి పులులు. ఏమంటే పులులు హాయిగా పండుకో ఉంటాయి, ఎప్పుడు కూడా ఎక్కువగా తిరగవు అన్నమాట. ఏమంటే ఒక ఊపటి తిరిగినా కానీ అలిసిపోతాయి, గమ్మును పండుకుంటాయి. వాటికి శ్రమ అనేటువంటిది పెట్టాడు. ఆ శ్రమ అనేది వాటికి లేకపోతే రాత్రి పగులు 24 గంటలు తిరుగుతూనే ఉంటాయి అనమాట. తిరుగుతూ కానీ ఉంటే మనమందరం ఉండవు, కాబట్టి వాటికి అంత ఓపిక ఉండదు. ఏదో ఆహారం కోసం అంటే పోవడం, హాయిగా పండుకోవడం. 1 గంట తిరిగితే 24 గంటలు పండుకో ఉంటాయి అనమాట. అది పులులకు పెట్టాడు. శ్రమంబును మనుష్యులకు జనన మరణాదుల జడ. జనన మరణాదుల జడ వేదనావేశంబునుగా విభాగించే. ఇక మనుషులకు చిత్త భ్రమణమే కాకుండా జనన మరణం అంటే మనం మరణిస్తామేమో, మళ్ళీ పుట్టాలేమో, ఈ ఆలోచనలు, ఈ యొక్క భయాలు ఇవన్నీ కూడా దానివల్లే వస్తాయట ఆ వ్యాధి వల్ల. విభాగించే ఇవి జ్వర ప్రకారము జ్వరము మహేశ్వరంబగు తేజంబుగా ఉన సర్వజనంబులకు నమస్కార్యమ్మను మాననీయమ్మునయ్యుండు. కాబట్టి జ్వరం అనేటువంటిది వస్తే, ఇక జ్వరం అనేటువంటిది ఆ వేడి అనేటువంటిది వచ్చినందువల్ల బాగా వినండి, జ్వరము అంటే ఒక వేడి, ఆ వేడి అనేటువంటిది కలిగినందువల్లనే ఈ భేదాలన్నీ వస్తున్నాయి. వేడి వల్ల కోయిలకు నేత్రాలు కళ్ళు కలిగినట్టున్నాయి, ఏంటంటే వేడి చేసి ఉంటుందంటాం కదా, ఆ వేడి వల్ల నేత్ర రోగాలు, ఆ వేడి వల్లనే తలనొప్పి, ఆ వేడి వల్లనే ఈ ఎక్కిళ్ళు రావడం, చిలుక్కు,
అదే విధంగా ఆ వేడి వలనే ఈ నెమిలికి పత్రాలు రాలిపోవడం, నెమిలి ఈకలు రాలిపోవడం, ఇవంతా వేడి వల్ల జరుగుతున్నాయి. ఇక్కడ వేడి వల్ల ఎవరికి, మనిషికి చిత్త భ్రమణం, ఏదేదో మాట్లాడుతుంటాడు, ఏదేదో ఆలోచన చేస్తుంటాడు. అదే విధంగా చనిపోతావేమో అనే భయం, ఒరు నాయన ఏమైనా జరుగుతుందేమనే భయం, ఒక టెన్షన్, ఒక ఇది, అదంతా ఏంది వేడి వల్ల జరిగేటువంటిది. ఆ వేడే జ్వరం అన్నమాట. దానివల్ల జ్వరం వచ్చేసింది, ఆయన భయపడ్డాడు, దానివల్ల జ్వరం వచ్చింది. ఆ వేడి అనేటువంటిది శరీరంలో ఈ మార్పులు తీసుకువస్తున్నది. జ్వరం అంటే ఒక జ్వరం వచ్చినప్పుడు ఉండే వేడే కాదు, ఈ వేడి చేసినప్పుడు అనేక వ్యాధులు మనలో వస్తుంటాయి అన్నమాట. ఆ వ్యాధుల్లో చిత్త భ్రమణం కూడా ఉంటాయ్యా. ఏది చిత్త భ్రమణం? మాకు అర్థం కావడం లేదు, మా చిత్తం అంతా భ్రమిస్తున్నది, కానీ ఏందో అర్థం కావడం లేదంటే, జ్వరం వచ్చినప్పుడు కొంతమంది చూడండి ఏదేదో మాట్లాడుతుంటారు. అమ్మా నా పని అయిపోయింది తల్లి, నేను ఇంక బతకను అమ్మా, నా జీవితం ఇంతటితో అయిపోయింది, బా ఇదేం జరం తల్లి, నేను నోచుకోలేకపోతున్నాను, అందా అందరికి ఫోన్లు చేయి, అందరికీ రమ్మని చెప్పు, రమ్మను, నన్ను చూడాలి, ఇదే చిత్తభ్రమణం. ఇటువంటివన్నీ కూడా తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఇటువంటి మాటలన్నీ కూడా వస్తుంటాయి. ఇది ఆ వేడి వల్ల కలుగుతుంది. ఇవన్నీ కూడా ఆ జ్వర పురుషుడి యొక్క లక్షణాలు కాబట్టి, ఆ జ్వరం అనేటువంటిది ఈశ్వరులో నుంచి వచ్చింది కాబట్టి, ఈశ్వరాంశ సంభూతుడు ఆ జ్వర పురుషుడు కాబట్టి ఆ జ్వరానికి నమస్కారం చేయాలి. అంటే ఈశ్వరులో నుంచి వచ్చింది కాబట్టి ఆ ఈశ్వరుని కానీ ధ్యానం చేస్తే ఈ జ్వరం అనేటువంటిది నశిస్తుందట. కాబట్టి ఆ జ్వరాన్ని ధ్యానం చేయాలి. నమస్కార్యమును మరణీయం పురయుండు జ్వర కథ విని నటించిన పురుషుండారోగ్య సిద్ధి వదలు. జ్వర కథను వినినా పఠించిన, ఈ జ్వర పురుషుడి యొక్క కథ వృత్తాంతాన్ని వినినా పఠించిన ఆరోగ్య సిద్ధి వదలు, ఆరోగ్యం కలుగుతుందట మనకు. అంటే ఆ జ్వర పురుషుడి వల్ల కలిగేటువంటి బాధలు కలగనివ్వడు ఆయన, ఆయన్ని ధ్యానం చేశాం కాబట్టి. తేజస్ఫురణ చిత్త సమాధియు త్వరకును కోర్కులు ఫలించు దురితములడగున్, పాపాలు పోతాయి, మనశ్చాంచల్యం లేకుండా స్థిరమైనటువంటి మనస్సు ఏర్పడుతుంది, సద్గుణాలు కలుగుతాయి, ఆ జ్వరపురుషుడు యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది, ఆయన ఏ ఇబ్బంది లేకుండా మనల్ని కాపాడుతాడట. అందువల్ల జ్వరపురుషుడిని మనసార స్మరించి నమస్కరించాలి అని చెప్తున్నాడు అని చెప్పి అమరతటి నీతను భవుడాదరమున ధర్మసుతుతో అనక నీవింకెయ్యది వినవల తనవుడున తండు వినయాన్వితుడై వినయానతుడై. అప్పుడు ధర్మరాజుతో భీష్ముడు అంటున్నాడు, నాయన అన్నీ చెప్పాను కదా, ఇంకేమన్నా వినాలనా, ఇంకేమన్నా డౌట్స్, ఎనీ డౌట్స్ ఏమన్నా కోరే అని అన్నాడు, ఏమన్నా డౌట్ ఉండి చెప్పు అయ్యా అని చెప్పన్నాడు. అంటే శాస్త్రతత్వ మెరుగం పెరుంగక సంశయాత్ముడగుచు పరమార్థమిట్టిది అనగలేని అట్టివాడేమి కర్మంబున ఆచరించువాడు చెప్పవే ధర్మ ప్రవర్తనజ్ఞ. తాత నువ్వు చెప్పింది నేనేదో వింటున్నాను అనుకో, దాన్ని మహాభారత రూపంలో ఎంతమందికి చెప్పినా, దేశమంతా ప్రచారం చేసినా వినేటువంటి వాళ్ళు లేరయ్యా. అన్ని పర్వాలు జాగ్రత్తగా వింటూ శాంతి పర్వాన్ని అవతలికి దాటించుకోపోయి పరో కథ బియ్యప్ప స్వామి అనేటువంటి వాళ్ళు ఉన్నారు. ఏమంటే ఈ ధర్మాలు వినాలంటే ఎక్కడబ్బా, జ్వర పురుషుడు ఆవహించున్నాడు మమ్మల్ని, మాకు చాలా బాధలు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. మనం చెప్పినటువంటి యోగా మార్గం కానీ భక్తి మార్గం కానీ ఏది కూడా ఆచరించలేనటువంటి వాళ్ళు మహానుభావులు చాలా మంది ఉన్నారు. శాస్త్ర పరిజ్ఞానం లేదు, చదువు లేదు, తెలుసుకోలేరు, ఈ మార్గాలని అవలంబించలేరు. అటువంటి వాడి పరిస్థితి ఏమిటి, వాడు ఏం చెయ్యాలి, వాడు ఆ విధంగా అన్యాయం అయిపోవాల్సిందేనా, వాడు పాపకోపాల్లో పడిపోవాల్సిందేనా, వాడికి ముక్తి మార్గం లేదా అని అడిగారు. ఇది మనందరి విషయం. ఏమంటే మనం అంత జ్ఞానులం కాదు కాబట్టి, ధర్మరాజు మహానుభావుడు, మన వాళ్ళ గురించి ఆయనకు తెలుసు. ఎందువల్ల అంటే ఇటువంటి మహా మూర్ఖాది మూర్ఖులు అజ్ఞానులు ఎంతోమంది పుడతారు రాబోయే కలియుగంలో, వాళ్ళని ఎట్లా బాగుపరచాలనేటువంటి ఉద్దేశంతో మనల్ని గురించి అడిగినట్టున్నాడు ఈ ప్రశ్న పాపం. లేకపోతే ఆయనకి ఏం అవసరం అడిగితే అప్పుడు మహామతి అతని గిట్లను గురు పూజయు. ఇవి కూడా మనకు కష్టమైతే మనం ఏం చేయలేము. ఏమయ్యా అంటే ఆయన ఉండే ధర్మాలన్నీ విని వాటిన్నింటినీ పక్కన పెట్టేసేసి, అయ్యా ఏదో మొరటగా ఉన్నావు, మాకేం తెలీదు, ఏమి చేత కాదనేటువంటి వాళ్ళకి ఏదన్నా చెప్పవయ్యా అని చెప్పి, అంటే ఇప్పుడు ధర్మరాజు భీష్ముడు చెప్తున్నాడు ధర్మరాజు,
వీటిని కూడా మేము ఆచరించలేమంటే ఇంకా భారతం పుస్తకం మూసేసిపోవడమే. ఏమయ్యా అంటే ఇంకెవరికి ఏం చెప్పలేము అనమాట. అది చెప్తున్నాడు, గురు పూజయు వృద్ధోపసేవనంబును, పెద్దవాళ్లను సేవించండి. పెద్దవాళ్ళను సేవించండి అంటే మన పెద్దలుగా ఉండేటువంటి వాళ్లకు ఏదైనా అవసరమైతే, వాళ్ళు లేవలేని పరిస్థితుల్లో అంటే లేవగలిసి ఉంటే వాళ్లే చేసుకో తింటారు, వాళ్ళు ఏదన్నా మంచినీళ్ళు అడిగినప్పుడు, నీవేదన్నా ప్రోగ్రాంలో ఉంటావు అనుకో, అంటే టీవీ చూడటమో సెల్ ఫోన్లో ఆడుకోవడమో లేకపోతే ఏదో పని చేస్తుంటావు అనుకో, ఇవన్నీ ఆపేసి ముందు వాళ్ళ పని చేసి రావాలి. వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వడం, తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి స్థానానికి సంబంధించినటువంటి సదుపాయాలన్నీ కల్పించడం, వాళ్ళకి సంబంధించిన ఆహారాన్ని చూడటం, వాళ్ళు ఏదన్నా పరిస్థితులు బాగలేనప్పుడు మందు మాత్రలు కానీ టానిక్లు కానీ ఏవో కూడా అనేక ఉంటాయి వాళ్ళకి, అవన్నీ కూడా నాయన ఒక్కరు తెచ్చుకోలేని అందీరా అంటే అవి అంది ఇవ్వడం, మాత్ర ఇవ్వాలి అంటే మాత్ర ఇవ్వడం, తర్వాత ఏమంటే మంచినీళ్ళు ఏమంటే ఇవ్వడం, ఇవి చెయ్యాలి. ఇవి ఒకరోజు చేస్తారు, రెండు రోజులు చేస్తారు, మూడు రోజులు చేస్తారు. ఈ కొడుకు కోడలు ఉంటారనుకో, కొడుకేం చేయడు, అన్ని కోడలు చేయాల్సిందే. ఈ కోడలు చేయాల్సి ఉంటే ఎన్ని రోజులని చేస్తుంది ఈ కోడలు మాత్రం? కోడలకి రక్త సంబంధమా లేకపోతే ఏముంది? రక్త సంబంధమైనటువంటి వాడే గమ్మును పండుకొని నిద్రపోతుంటే రక్త సంబంధం లేని కోడలు ఎన్ని రోజులు చేస్తుంది? అందుకే చెప్తూ ఉంటారు ఒక సూత్రాన్ని, ఈ మాత్రలన్నీ వేసి వేసి తట్టుకోలేక ఒకే ఒక మాత్ర అదే వైకుంఠ యాత్ర అని చెప్తుంటారు అనమాట. ఏమయ్యా అంటే విసుగు పుట్టేసేసి ఒక మాత్ర కానీ వేసేస్తే పెద్దవాళ్లకు అదే వైకుంఠ యాత్ర అనమాట, ఇంకా వాళ్ళని పంపించేసేయడం. అటువంటి పనులు చేయకుండా ధర్మరాజు చెప్తున్నాడు, అటువంటి ఉత్తమమైనటువంటి ధర్మాలను పాటించకుండా వాళ్ళకు మోక్షాన్ని చూపించాల్సిన బాధ్యత కాదు మనకు కావాల్సింది, మనం మోక్షానికి పోయేటువంటి మార్గాన్ని తెలుసుకుని పెద్దవాళ్లను గౌరవంగా చూడండి, గురువులను పూజించండి. గురువులను పూజించండి అంటే మనకు చదువు చెప్పినటువంటి గురువులు అనేక మంది ఉంటారు, అన్ని రకాల విద్యలు, ఒకడు హార్మోన్ నేర్చుకుంటాడు, సంగీతం నేర్చుకుంటారు, పాటలు నేర్చుకుంటారు, ఏదైనా సరే చెప్పినటువంటి గురువు గురువే. కొంతమంది సైకిల్లో వెళ్తూ ఉంటారు చూడండి, ఎదురుగా గురువు గారు వచ్చాడంటే గురువుని గురించి నమస్కరించి సైకిల్ దిగి మాట్లాడి సార్ బాగున్నారని ఎత్తరించుకుని ఆయన నమస్కారం చేసి పోవాలి. అంత టైం ఉండదు వీడికి, అంత టైం ఉండదు. భారత మీద ఉన్నాడు, గురువుని గౌరవించాలనే విషయం తెలుసు, అందుకని సైకిల్లో స్పీడ్గా పోతూ ఒక్కరో అట్టలేసి పోతాడు అనమాట, కొంచెం లేచినట్టుగా. అంటే గురువుని చూసి లేచాము, తర్వాత నమస్కారం చేయాలి కదా, ఈ విధంగా దాన్ని ఆఫ్ చేశారు. ఏమంటే సగం కట్ చేశారు, ఏమంటే పూర్తిగా చేస్తే బాగుండదని. నమస్తే సార్. కొంతమంది అయితే స్కూటర్లో పోతుంటారు, స్కూటర్లో పోతుంటూ గురువుని గౌరవించడం ఇట్ట ఉంది నవ్విపోవడం అనమాట, ఇదొక భంగిమా. ఇవన్నీ గురువులు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. ఏమంటే గురువు సేవా పరాయణులైనటువంటి శిష్యుల యొక్క లక్షణాలు చెప్తున్నారు. తర్వాత లేకపోతే ఇంకొకటి వెళ్ళిపోతుంటాడు అనమాట, స్పీడ్గా సైకిల్లో పోతూ ఒక కాలు తీసేసి పెడల మీదనే నిలబడి అదే వేగంతో పోతుంటుంది సైకిల్. ఏమయ్యా అంటే కాలు దిగినట్టుగా భావించుకోవాలి గురు, ఇదొక మర్యాద. ఈ మర్యాదలన్నీ కూడా అర్థ నమస్కారాలకు వచ్చేసారు. ఇప్పుడు ఇంకొంచెం దూరం పోతే ఏం సార్ బాగున్నారా సరే వస్తానండి, ఇట్లా అవన్నీ కాదు. గురువు అంటే గురువును ఎంత పని ఉన్నా ఎంత హడావుడి ఉన్నా ఒక్క నిమిషం అట్ట మాట్లాడి సార్ బాగున్నారా నమస్కారం చేసి పోయి వస్తాం సార్ అంటే అది మర్యాద. కాబట్టి గురువు వచ్చినప్పుడు లేచి నిలబడడం, గురువు వచ్చినప్పుడు నమస్కారం చేయడం, అది మనకు పెద్ద అవమానంగా ఉంటుంది నమస్కారం చేయడం అంటే, తల్లిదండ్రుల పాదసేవ చేయడం ఇది ఎంత ఎంత అవమానమో చెప్పలేదు. తల్లిదండ్రుల పాదాలకు తండ్రబ్బా ఎంత సిగ్గుపడతారు అబ్బా, ఎంత అవమానంగా ఫీల్ అవుతారు. ఇంకొకటి, భార్యలుగా ఉండేటువంటి వాళ్ళు భర్తల యొక్క పాద పద్మాలకు నమస్కరించండి అని ధర్మశాస్త్రం. నమస్కరిస్తే వాడికి అవమానం, ఏది ఒకవేళ భార్య వచ్చి దండం పెట్టినా అబ్బా ఏందబ్బా ఈ మార్పు అంటాడు వాడు, ఈ పెను మార్పు ఏందబ్బా, ఈ నా పాదాలకి ఏదో నమస్కారం చేసేదంటాడు. నువ్వు చేస్తున్నారా నీ పాదాలకు నమస్కారం, కాకపోతే భారతం ఆ పాదాలకి ఏదో దండం పెడితే మంచిదంటుంటే అలా పెట్టుకుని అంతేగా నీకో పెట్టేది అని చెప్పి దండం పెట్టిన దాకా గమని తర్వాత ఈ మాట అంటారు. ఇవన్నీ గురు భక్తులు. ఇవన్నీ కాకుండా
మనస వాచ కర్మణ గురువును సేవించాలి, గురువును సేవించాలి అని చెప్పారని చెప్పి నేరుగా గురువుని తీసుకొచ్చి కూర్చోబెట్టి గుర్తి చేసి కూర్చోబెట్టి స్వామి చెప్పాడు గురువుని పూజించమని, మాకు చదువు చెప్పిన గురువు వాడు గడగడ వణుకు వస్తాడు వీడేం చేస్తాడు ఆయన వీడేమన్నా కాళ్ళ కింద బాంబు పెడతాడా లేకపోతే ఏం చేస్తాడని తీసుకొచ్చి లేస్తారు మిమ్మల్ని గౌరవించాలని కూర్చోబెట్టేసేసి ఆయనకు పూలమాలేసేసి ఒక శాలువా కప్పేసేసి ఆయన పాదాలు పళ్ళెంలో పెట్టి ఆ పాదాలన్నీ కూడా శుభ్రంగా కడిగి ఆ గంధం గింధం పెట్టేసేసి నమస్కారం చేసి ఆయనకు తాంబూలం ఇచ్చి పోయినాడు సార్ అని చెప్పేసి ఆయన గౌరవంగా పంపించేసి ఆయన పక్కన వాళ్ళందరూ వచ్చి ఆయన గురువు వార్తల్లో చెప్పావా నేను రోజుకి ఒక శాలువా ఒక పూలమాల ఈ కాళ్ళు కడ చచ్చిపోతున్నాను ఆయన ప్రతిరోజు వేగలేక రోజు తాంబూలాలు ఇయ్యాల ఈ బాధలతో చచ్చిపోతున్నాను నేను ఆ భారతం ఒకటి విన్నాను కర్మదాలుగా ఆయన ఒక ఆయన చెప్పాడు నా ప్రాణం మీదకి చంపుకో తిన్నాడు అనుకో ఈ గురువుని పూజ చేయమన్నాడు చేయలేక చచ్చిపోతున్నానండి ఈ పూజ చేసి రావడే చేయకపోయినావు అండి. కాబట్టి ఇటువంటి గురు పూజలు కాదు, గురువు అనేటువంటిది గురువును పిలవాలి అంటే గురు అనేటువంటి మాటకి ఎంతో గౌరవం అనేటువంటి విషయం ఉందన్నమాట. ఇప్పుడు ఫ్రెండ్స్ను కూడా ఏం గురువు బాగున్నావా అంటే ఆ గురువు అనే మాట ఇటు వాడుతున్నారు. ఇప్పుడు హలో గురువు ఇట్రమ్మా ఏం గురువు స్నేహితుడిని తాగుబోతుండి అందరినీ గురువులే అని మనకుండే స్నేహితులందరూ గురువులేరు అనమాట. కాబట్టి ఆ గురువులను పూజించమని కాదు, ఉత్తమమైనటువంటి గురువును ఉత్తమమైనటువంటి మార్గంలో భక్తి శ్రద్ధలతో నువ్వు కాళ్ళు గడిగి పూలమాలేసి శాలువాలు కప్పలేదయ్యా, ఆయన పెట్టినటువంటి భిక్షతో బ్రతుకుతున్నాను నేను, ఆయన చెప్పినటువంటి చదువు వల్ల ఆ సంస్కారం వల్ల నేను జీవితాన్ని సాగిస్తున్నాను, వాళ్ళు చెప్పినటువంటి చదువు వల్ల నాకు ఉద్యోగం వచ్చింది అని ఆయన పేరు చెప్పుకొని ఒక్కసారైనా మా గురువు అనుగ్రహంతోనే నేను ఆ బ్రతుకున్నాను అనేటువంటి మాట కానీ సభల్లో చెప్పుకోగలిస్తే దాన్ని గురుభక్తి అంటారు. అంతేగాని ఇవన్నీ చేసిన పాటు కాదు. కాబట్టి ఆ గురువును ఎప్పుడూ కూడా స్మరిస్తూ ఉండాలి. ఆ గురు పూజ చేస్తే చాలు, మంత్రాలు చెప్పలేదు తంత్రాలు చేయబడలేదు ఏమి చేయాల్సిన అవసరం లేదు. గురుభక్తి, గురు అంటే ఎవరు, విద్య చెప్పిన వాడు గురువే, తండ్రి గురువే, తల్లి గురువే, తల్లి తండ్రి గురువు వీళ్ళ ముగ్గురిని నీవు ప్రేమగా చూస్తూ తర్వాత దేవుడి పటానికి నువ్వు పూజ చేస్తావు కడ్డీలు వెలిగిస్తావు కర్పూరం వెలిగిస్తావు అది వేరే విషయం. నువ్వు మాత్రం కూర్చొని మీ అమ్మ చెప్పిన పని చేయకుండా మీ నాయన చెప్పిన పని చేయకుండా గురువు చెప్పిన పని నేను పూజ చేసుకుంటున్నాను గమ్మునండి మీరు డిస్టర్బ్ చేయబాకండి, ఆమెమంటే ప్రాణానికి వస్తూ నాయన వరే ఒక చుక్క మంచినీళ్ళు ఇవ్వరా అంటుంది. మంచినీళ్ళు ఇవ్వరా అంటే నువ్వు ఉండు నాకు సహస్రనామం పూర్తి కావాలి, ఇక్కడ సహస్రనామం పూర్తి కానీ మధ్యలో లేచిరా నేను, నేనేదో భక్తిగా చేసుకుంటుంటే మధ్యలో డిస్టర్బ్ చేస్తారే అనకూడదు. దేవుడి కన్నా తల్లి ముఖ్యం. అందుకే చూడండి ఏదో ఒక ఘట్టంలో చూశాను నేను అయ్యప్ప స్వామి చరిత్రలో ఎక్కడో ఒక పాటలో వాళ్ళ అమ్మకు బాగలేకుండా ఉంటే ఆ బిడ్డ పాపం చిన్న బిడ్డ అయ్యప్ప స్వామికి పూజ చేసుకోరావాలని పోతుందనమాట. పోయి ఆమె పూజ చేసుకొని మరలా వచ్చే లోపల అంటే భగవంతుడు కాపాడుతాడు అనేదానికి ఆమెకేదో అవసరమైపోయి ఆ అందుబాటులో ఉండేటువంటి బెంచి మీద ఏదో మాత్రలో లేకపోతే మంచినీళ్ళలో ఉంటే అవి అందుకోలేకపోతూ ఉంటుందన్నమాట. అందుకోలేక ఆమె కింద పడిపోయే పరిస్థితుల్లో ఆ అమ్మాయి రూపంలో అయ్యప్ప స్వామి వస్తాడు, వచ్చి ఆమెకు అవి అందిస్తాడు అనమాట. అందిస్తే నిజంగా కూతురే వచ్చింది కావాలా ఇచ్చిందని ఆమె మంచినీళ్ళు తాగి మాత్ర వేసుకుంటుంది. ఇంతలో అసలు కూతురు వస్తున్నాడు, అసలు కూతురు వస్తే ఈ కూతురు అదృష్టం. ఏమిటి ఇక్కడ అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నాను అంటే ఈ అమ్మాయి ఆ మణికంఠుడి పూజ చేయడానికి ఎందుకు వెళ్ళింది అంటే వాళ్ళ అమ్మ ఆరోగ్యం బాగుపడాలని. ఇక్కడ గమనించండి ఏమంటే వాళ్ళ తల్లి ఆరోగ్యం బాగుపడాలా, నేనేం చేయలేకపోతున్నాను నీవే కాపాడు స్వామి అని చెప్పి ఆ స్వామిని వేడుకోవడానికి ఆమె పోయింది. ఆ భక్తి తాత్పర్యాలు ఆ బిడ్డలో ఉన్నాయి కాబట్టి ఆ మణికంఠుడే వచ్చి వాళ్ళ అమ్మని కాపాడాడు. కాబట్టి నీవు మామూలుగా ఇక్కడ బాగలేనటువంటి వ్యక్తిని ఇక్కడ పెట్టేసేసి ఏదో విహారయాత్రకు పోయినట్టు పోతే దేవుడు కాపాడు. నీవు భగవంతుడి పాదసేవకు పోయినావు ఇక్కడ తల్లిని కాపాడాల్సి వచ్చిందంటే భగవంతుడే కాపాడతాడు. కాబట్టి ఏమిటి అంటే అక్కడ నీకుండే దేవుడి భక్తి కంటే కూడా తల్లి మీద ప్రేమ ఎక్కువగా ఉంది అమ్మాయికి, అందువల్ల దేవుడు కాపాడాడు. అంతేగాని ఈమె ఇక్కడ బాగలేకుండా ఉంటే పంట పెట్టేసేసి నేను దేవడం పోయినావాలా నువ్వు ఎట్టన్నా పడి నీ తంటాలు నువ్వు పడని చెప్పిపోతే అది కుదరదు అనమాట. తల్లి యొక్క ప్రేమ అనేటువంటిది ఎక్కువగా ఆ బిడ్డలో ఉంది కాబట్టి భగవంతుడు కాపాడాడు.
అందువల్ల ఎప్పుడు కూడా తల్లి తండ్రిని ఎప్పుడైతే ప్రేమగా మనం చూసుకోగలమో, వాళ్ళని ఎప్పుడైతే సంతోష పెట్టగలమో, వాళ్ళ కోరికలకు విరోధం లేకుండా మనం ఎప్పుడు ప్రవర్తించగలమో, వాడికి తపస్సు చేయాల్సిన అవసరమే లేదు. అంతకు మించినటువంటి తపస్సే లేదు అని చెప్పి అన్నాడు. తర్వాత వృద్ధోపసేవనంబును విద్యాశ్రవణంబును, వృద్ధోపసేవన చేయమన్నాడు. వృద్ధోపసేవనము అంటే వృద్ధులుగా ఉండేటువంటి వాళ్ళు, మన పెద్దలు కానీ మన ఇంట్లో కుటుంబ సభ్యులు కానీ, లేకపోతే బజార్లో వెళ్తున్నాము ఒక ముసలి వాడు ఉన్నాడు, లేకపోతే ముసలమ్మ ఉన్నది, రోడ్లో ఈ వైపు నుంచి ఆ వైపు దాటలేక దండాలు పడుతుంది, అప్పుడేమంటే మనం పోయి చేయి పట్టుకొని జాగ్రత్తగా దాటించి వెళ్ళాలి. అది వృద్ధోపసేవనం. కళ్ళు లేని వాళ్ళు ఉంటారు, కాళ్ళు లేని వాళ్ళు ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు, నడవలేరు, వాళ్ళను జాగ్రత్తగా దాటించి వెళ్ళాలి. వాళ్ళను మాత్రం జాగ్రత్తగా దాటించాం మనం, చేస్తే అది పుణ్యం. కానీ ఎవరన్నా మంచి అందమైనటువంటి అమ్మాయి ఉండింది అనుకో, అక్కడ మీకు ఏమైనా హెల్ప్ చేయాలి, వీడు అనిపరిగా పోతాడు, వాళ్ళకి ఏం చేయాల్సిన అవసరం లేదు హెల్ప్, వీడు పోయి ఈ ముసలి వాళ్ళు పోతుంటే పట్టించుకోడు కానీ వీళ్ళని మాత్రం దగ్గరికి పోయి బస్టాండ్ దగ్గర నిలబడుతున్నా దారిలో పోతున్నా ఎంత ఇచ్చుకొని మీకు ఏమన్నా హెల్ప్ చేయమంటారా, ఆటో పిలవమంటారా, అది పిలవమంటారా, వీళ్ళని పోనీ కల్పించుకుంటాడు అనమాట. ఇవి అనవసరం, అది అవసరం. కాబట్టి ఎవడికి అవసరమో వాడిని చేస్తూ ఆ వృద్ధులుగా ఉండేటువంటి వాళ్ళకు సేవగాని చేస్తే అది యజ్ఞం చేసినంత ఫలితము అని చెప్పి చెప్పాడు. ఈ వృద్ధోపసేవనం వృద్ధోపసేవ చెయ్యాలి. తర్వాత విద్యాశ్రవణమును, విద్యాశ్రవణము చెయ్యాలి అన్నాడు. ఈ విద్యాశ్రవణము అంటే ఏందో మరలా చెప్పుకుందాం.